హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోన్ మోరటోరియంస్ గురించి వచ్చిన అప్డేట్స్ అయితే చూపిస్తాను. సో ఇందులో ఏంటంటే, ఫస్ట్ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు వచ్చేసి లెటర్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కి ఒక లెటర్ అయితే రాశారు లోన్ యొక్క మోరటోరియం ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడుగుతూ లెటర్ అయితే రాయటం జరిగింది. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ట్రేడ్ అసోసియేషన్ లాక్స్ ఆఫ్ మెంబర్స్. సో మనకి ఇండియాలో దాదాపుగా అయితే 10 లక్షల మంది వరకు లేబర్ అనేది ట్రేడ్ యూనియన్స్ లో మెంబర్స్ గా ఉన్నారు. సో వాళ్ళు అక్రాస్ ఇండియా ఇండియా వైజ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా యాజ్ రిటర్న్ టు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సీకింగ్ ఎక్స్టెన్షన్ ఆన్ మారటోరియం ఫర్ రీపేమెంట్ ఆఫ్ లోన్. బాగా అయితే ఈ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు లాక్డౌన్ పీరియడ్ లో అయితే నష్టపోయాము, ఒకవేళ మళ్ళీ బిజినెసెస్ మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చినా కూడా ఇంతకు ముందు ఉన్నట్లు లాక్డౌన్ పీరియడ్ కి ముందు ఉన్నంత ఇదిగా అయితే ఇప్పుడు నడవట్లేదు ఉంది. ఇంతకు ముందు నార్మల్ లైఫ్ లో అప్పుడు వచ్చిన ఇన్కమ్ కంటే కూడా అంత ఇదిగా అయితే రావట్లేదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో ఒక ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ప్రింటింగ్ ప్రెస్ జనరల్ సెక్రటరీ ఆఫ్ కేరళ వ్యాపారి వ్యవసాయి ఎకోపాన సమితి. సో ఈయన వన్ ఆఫ్ ద సిగ్నేటరీస్ అంటే ఆ లెటర్ లో చేసిన వన్ ఆఫ్ ద సిగ్నేచర్ ఈయన కూడా చేసి ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఈయన ప్రింటింగ్ ప్రెస్ ని రన్ చేస్తారు తిరువనంతపురంలో. సో ఈయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వర్క్ అనేది రెజ్యూమ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా ఆర్డర్స్ అయితే ఎక్కువ రావట్లేదు. సో ఇంతకు ముందు ఉన్న ఆర్డర్స్ లో దాదాపు 25% అంటే 1/4 అనుకోవచ్చు అవే వస్తున్నాయి వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ టైమ్స్. దానివల్ల ఏంటంటే ఉన్న స్టాఫ్ లో నుంచి 40% ఆఫ్ స్టాఫ్ ని తీసేయాల్సి వచ్చింది. సో స్టాఫ్ ని తీసేయటం అంటే జాబ్స్ తీసేయటం. సో స్టాఫ్ తీసేయటమే కాకుండా ఇప్పుడు ఇంతకుముందు మంత్లీ సాలరీస్ ఇచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు డైలీ వేజెస్ కింద ఆయన పెట్టుకుంటున్నానని అయితే చెప్పాడు. సో సాలరీస్ అనేది ఇవ్వలేక బిజినెస్కి సంబంధించి వెడ్డింగ్స్ కానీ సెరమోనీస్ కానీ మూవీస్ స్కూల్స్ ఇవేవి కూడా ఫిజికల్గా ఈ ఓపెన్ చేయలేదు కాబట్టి థియేటర్స్ ఇవన్నీ అయితే వీటి నుంచి ఎక్కువ ఆర్డర్స్ వాళ్ళకు వస్తాయి కాబట్టి ఇవైతే ఓపెన్ చేయలేదు. బట్ దీనికి సంబంధించి ఇట్లాంటి వాళ్ళు చాలామంది కూడా ఇండియా వైజ్ గా ఉంటారు కదా. 50% కూడా ఇప్పుడు ఈవెన్ 50% ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఓపెన్ చేయలేదు కదా. ఇంకా ఎప్పటికీ ఓపెన్ చేస్తారో కూడా అది తెలియని పరిస్థితి. ఇట్లా ఉన్న ఈ టైంలో అయితే ట్రేడింగ్ కమ్యూనిటీ ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా మారటోరియం అనేది 6 మంత్స్కి ఇంకో 6 మంత్స్కి ఎక్స్టెండ్ చేయమని చెప్పి అయితే వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్కి లెటర్ రాయటం అయితే జరిగింది. సో ఇటువంటి చిన్న చిన్న బిజినెసెస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయం అనేది తీసుకుంటారనేది మనం చూడాలి. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి సైట్స్లో చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాంక్స్లో కానీ ఏదైనా ఫైనాన్స్ సంస్థలు కానీ వాటి యొక్క వెబ్సైట్స్లో ఈ రెగ్యులేషన్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వమని చెప్పి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ నాన్ బ్యాంకింగ్ సంస్థలతో అట్లాగే బ్యాంక్ యొక్క సంస్థలతో మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఈ రెగ్యులేషన్స్ ఏమేమైతే మన లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి నెక్స్ట్ ఫ్రేమ్ చేస్తున్నారో అవి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సైట్స్లో పెట్టండి అని చెప్పారు. బట్ అయితే నేను కొన్ని సైట్స్ అయితే చూశాను, బ్యాంకింగ్ సైట్స్ నాన్ బ్యాంకింగ్ సైట్స్ వీటిలో కూడా పెట్టలేదు. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక దాంట్లో మటుకు మనకి ఇక్కడ అయితే పెట్టారు. ఫస్ట్ వరకు అయితే మారటోరియం పీరియడ్ అయిపోయింది, తర్వాత లోన్స్ అనేది పేమెంట్ చేయాలి, లేట్ పేమెంట్ ఛార్జెస్ అవి పడకుండా ఉండాలంటే. అయితే లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ఎవరైతే ఇంపాక్ట్ అయి ఉంటారు కస్టమర్స్ వాటి గురించి అయితే తొందరలోనే మేము అనౌన్స్ చేస్తాము అనేది ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వటం జరిగింది. లోన్ రీస్ట్రక్చరింగ్ అయితే ఇస్తారు బట్ కస్టమర్స్ ఎవరెవరికి వీళ్ళు ఇంపాక్ట్ అయి ఉంటారు కస్టమర్స్ వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే మాక్సిమం కూడా 2 ఇయర్స్కి పీరియడ్ని ఎక్స్టెండ్ చేయటము. సో దానివల్ల నెల నెల కట్టే ఈఎంఐ అయితే కొంత తగ్గుతుంది, దానివల్ల కొంతవరకు బర్డెన్ అయితే తగ్గుతుంది. సో దాని గురించి తొందరలో అనౌన్స్ చేస్తామని అయితే సైట్లో పెట్టారు. ఇది ఈరోజు మీకు చెప్పే అప్డేట్స్. అట్లాగే ఇప్పుడు ఇదేంటంటే అప్డేట్స్ మీకు ఇవ్వటం ఎందుకు అంటే
ఎవరైనా సరే అప్డేట్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో వాళ్ళకి ఈ అప్డేట్స్ గురించి చెప్పడం కోసమే ఏదన్నా కొంతవరకైనా వాళ్ళు రిలీఫ్ అవ్వచ్చు కదా, ఇట్లా జరుగుతుంది అని తెలుసుకోవడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ కమెంట్స్లో ఎందుకంటే కొంతమంది ఏమీ లేదు, వీడియోలో ఏం లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి కొంతమంది బ్యాడ్గా పెడుతున్నారు. వాళ్ళు మేబీ వాళ్ళకి ఏంటంటే ఏమి ఉండకపోవచ్చు, బట్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఇట్లా వాళ్ళు ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేరేయటం కోసం ఏ వీడియోస్ చేస్తున్నాం అంతే కానీ మీకేం లేదు కదా అని చెప్పి అందరికీ అట్లాగే ఉండదు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఏది లోన్స్ లేవు, మీరు బాగానే ఉన్నారు అనుకుంటే మీరు వీడియో చూడవాకండి. వీడియో చూసి ఎందుకు అట్లా అబ్యూసివ్గా కమెంట్స్ పెట్టడం, చూడకుండా మీరు ఉండండి. అవసరమైన వాళ్ళు, యూస్ఫుల్ అనుకున్న వాళ్ళే చూస్తారు. సో ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.